హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లావణ్య త్రిపాఠి గారికి అండ్ వరుణ్ తేజ్ గారికి ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి కూడా తొందరలో ఉండబోతుంది అని ఆ మధ్య అనౌన్స్ చేసిన విషయం తెలిసింది. అయితే మోస్ట్లీ ఆగస్టులో ఉండొచ్చు అని అన్నారు. అయితే ఈ మధ్య నుంచి సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు పెళ్లి పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణం నిహారిక అన్న ఒక వార్త అయితే సర్కిల్ అవుతుంది. సో ఎందుకు ఈ వార్త వచ్చింది, నిజంగా వీళ్ళ పెళ్లి వాయిదా పడిందా అన్న అంశాలపైన డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వరుణ్ తేజ్ గారికి అండ్ లావణ్య త్రిపాఠి గారికి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కూడా ఆగస్టులో ఉండబోతుంది అని ఆ మధ్య చెప్పారు సార్. కానీ ఇప్పుడు చూస్తే సార్ పెళ్లి హడావిడి ఏమాత్రం లేదు. అయితే దీనికి కారణం ఏంటంటే పెళ్లి వాయిదా పడింది అన్న ఒక న్యూస్ వచ్చింది. దానికి కారణం కూడా నిహారిక అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నిహారిక మీద చాలా వదంతులు వస్తున్నాయండి. దానికి నాగబాబు గారు కూడా కొంత కారణం అవుతారు. ఎందుకంటే వాళ్ళ తాలూకు కుటుంబంలో ఉన్నవారి మీద ఏదైనా వదంతులు వచ్చినప్పుడు ఆయన గట్టిగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వావులు అవుతున్నారు, ఖబర్దార్ కమాన్ రమ్మండి రండి అంటే బాగుంటుంది. అలాగా చూసి చూడనట్టు విని వినట్టు వదిలేస్తే ఈ వదంతులు పెరిగిపోతున్నాయి. ఆ మధ్యకాలంలో సాయి ధర్మ తేజ్ని మన నిహారిక చేసుకుంటుందా, ఇప్పుడు కొత్తగా ఆదితో మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది నిహారిక అంటున్నారు, లేకపోతే ఇంకేదో ఇంకేదో అంటున్నారు అన్నమాట. ఇవన్నిటికీ కారణం మనకేంటంటే అంటే తత్సంబంధమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రాపర్ ఇంటిమేషన్ లేకపోవడం వల్ల ఊహాగానాలకి ఎక్కువగా తావిచ్చిన వాళ్ళు అవుతున్నమాట. కానీ ఒకటి, నిహారిక పెళ్ళి మాత్రం మానసికంగా బంధువర్గాన్ని దెబ్బతీసింది. ఎందుకంటే ఎవరైనా పెళ్లి అయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు హాయిగా కాపురం చేసుకోవాలని చూస్తారు. కానండి ఇప్పుడు కొత్త అమ్మాయి కదా, అమ్మాయి అంత ధైర్యంగా అబ్బాయిని చైతన్యని వదిలేసిందంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఏమిటో వీళ్ళ సంస్కృతి ఇంతేనా, ఇదే పెళ్ళయి కొన్నాళ్ళు వదిలేస్తారా అనే భయం ఉంటుంది కదా. చిరంజీవి గారి ఇంట్లో కూడా అలా జరిగింది. ఏదో ఆడవాళ్ళ మధ్య ఏదో కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి నాగబాబు ఇంట్లో కూడా అలాగుంటే వీళ్ళ తాలూ వ్యవహారమే అంత అనేటువంటి భయం ఉంటుంది కదా. అందులోనూ వరుణ లావణ్య త్రిపాఠి కొన్ని ప్రతిబంధకాలు చెప్పిందట, తనకి భయం లేదు కదా. మేము ఇట్లాంటి వ్యవహారాలు అయితే నాకు నచ్చవు, నేను నా హస్బెండ్తో నేను స్వేచ్ఛగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంటే నీ పెళ్లి చేసుకుంటుంది ఎంజాయ్ చేయడానికి, నీ పెళ్లి చేసుకుంటుందని నేను నా జీవితాన్ని మామూలుగా పండించుకోవడానికి కానీ మీ అందరికీ బానిసలాగా ఉండడానికి కాదని ఇలా కొన్ని మాటలు మాట్లాడినట్టుగా విశ్వసనీయ సమాచారం కొంతమంది అనుకుంటున్నారు అన్నమాట. నిజమే, న్యాయమైన కోరికలే కదా. సహజంగా పెళ్ళి అయినట్టయితే నాగబాబు లేకపోయినట్టయితే నాగబాబు గారు మిసెస్ ఏం చేస్తారు, అమ్మ ఇంట్లో మీరు ఉండండి, మేము మా మాట మేము ఉంటాము, బట్ మీ స్వేచ్ఛకి మేము అడ్డు రాము, మా స్వేచ్ఛకి మీరు అడ్డు రావద్దు, కాదంటే మాకు పేరు ప్రతిష్ట ఉంది, ఆ పేరు ప్రతిష్టకి ఏమాత్రం భంగం కలగకుండా మీరు చేయండి. అదే చెప్తారు కదా, అంతకంటే ఇంకేం చెప్పరు కదా. అందువల్ల ఈ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళి అనేది ఆగస్టులో అవుతుంది అనుకున్నారు కదా, కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నారు. నా ఉద్దేశానికి నిహారికి కానీ పెళ్ళి చేసేసినట్టయితే ఆ తర్వాత వరుణ్ తేజ్ చక్కగా అంటే వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళ ఆలోచన అని నేను అనుకుంటున్నాను. నిహారికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, తర్వాత ఒక ప్రాబ్లం లేదు కదా. నిహారి పెళ్ళి ఈసారి జరిగిన పెళ్ళి ప్రేమ పెళ్ళి అవుతుంది. ప్రేమ పెళ్ళి అయితే అప్పుడు నాగబాబు ఏం చేస్తాడు, ఆ కండిషన్స్ అన్నీ పెడతాడు, వాళ్ళ మనసంతా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఏమో మీ ఇద్దరు కలిసి నూరేళ్ళు కాపురం చేయవలసినటువంటి ఆ ఓపిక ఆ సహనం మీకుందా అని ఇద్దరిని అడుగుతాడు. ఇద్దరు ఉంటే మరి మీ తాలూకులా అంటే గొడవలకు కానీ మీ తాలూకు అభిప్రాయ భేదాలకు కానీ మేము బాధ్యుడు కాదు. ఒకసారి మళ్ళీ ఆయన చేయి పట్టుకున్నట్లు జీవితాంతం వదిలిపెట్టకూడదు, ఆయన కూడా నీ చేయి పట్టుకుంటే ఆయన వదిలిపెట్టకూడదు అని ఇలా 190 కండిషన్స్ పెట్టి నిహారికి పెళ్లి చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరు పెళ్ళి వాళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ మగవాళ్ళ వల్ల తనకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా, ఆడవాళ్ళ వల్ల అయితే ప్రాబ్లం వచ్చింది కానీ మగవాళ్ళ వల్ల ఎప్పుడు ప్రాబ్లం రాలేదు.
అంటే సార్ ఇప్పుడు నిహారిక పెళ్లి తర్వాతనే వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతుందంటారా? అంతే, అంటే సహజంగా అలా చేస్తారు కుటుంబాల్లో, అలా చేస్తారు. కానీ నిహారిక పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది అనుకుంటాను, ఇప్పుడే విడాకులు తీసుకున్నారు. సో అది నుంచి బయటకు వచ్చే తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కావాలంటే టైం పట్టేటట్టు లేదు. అలా కాదు, అంటే ఇప్పుడే పెళ్లి అంటే ఇక మళ్ళీ పెద్ద అంతకుముందులాగా రాజస్థాన్లో 50 కోట్లు పెట్టి పెళ్లి జరుగుతుందని మీరు ఊహించొద్దు. ఈసారి పెళ్లి చాలా సింపుల్గా జరుగుతుంది. నిహారిక ఏ గుళ్ళోనూ ఎక్కడ మామూలుగా ఒక పెళ్లి జరుగుతుంది తప్ప ఇంత మళ్ళీ 50 కోట్లు 60 కోట్లు ఆ కోట్లు ఉండవు. తన మనసుకు నచ్చిన వాడు జీవితాంతం కాపురం చేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగిన వాడిని పెళ్లి చేసుకుంటుంది అంతే. ఓకే సార్, పెళ్ళయ్యాక ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేస్తారా? డెఫినెట్గా చేస్తారండి, ఎవరైనా ఇస్తే కదా. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ కావాల్సినప్పుడు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? రెమ్యునరేషన్లు. ఇప్పుడు అదృష్టవశాత్తు రెమ్యునరేషన్లు వేలల్లో లక్షలు లేవు కదా, కోట్లలో ఉన్నాయి. ఈ సినిమా సూపర్ హీరో నిన్నటి వరకు స్త్రీలేలా 30 లక్షలు 35 లక్షలు తీసుకునేది, ఇప్పుడు 2 కోట్లు తీసుకుంటుంది కదా, తర్వాత 4 కోట్లు తీసుకుంటుంది. అలా 5 సినిమాలు వేస్తే 20 కోట్లు కదా, లైఫ్ సెటిల్ అయిపోయింది. అందువల్ల ఆర్థిక స్వేచ్ఛ కావాలి కనుక లావణ్య త్రిపాఠి డెఫినెట్గా సినిమాల్లో చేస్తుంది. అది విశ్వసనీయ సమాచారం కొంతమంది అనుకుంటున్నారు అన్నమాట. నిజమే, న్యాయమైన కోరికలే కదా. సహజంగా పెళ్ళి అయినట్టయితే నాగబాబు లేకపోయినట్టయితే నాగబాబు గారి మిసెస్ ఏం చేస్తారు? అమ్మ ఇంట్లో మీరు ఉండండి, మేము మా మటుకు మేము ఉంటాము, బట్ మీ స్వేచ్ఛకి మేము అడ్డు రాము, మా స్వేచ్ఛకి మీరు అడ్డు రావద్దు. కాదంటే మాకు పేరు ప్రతిష్ట ఉంది, ఆ పేరు ప్రతిష్టకి ఏమాత్రం భంగం కలగకుండా మీరు చేయండి. అది అదే చెప్తారు కదా, అంతకంటే ఇంకేం చెప్పరు కదా. అందువల్ల ఈ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళి అనేది ఆగస్టులో అవుతుంది అనుకున్నారు కదా, కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నారు. నా ఉద్దేశానికి నిహారికి కానీ పెళ్లి చేసేసినట్టయితే ఆ తర్వాత వరుణ్ తేజ్ చక్కగా అంటే వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళ ఆలోచనని నేను అనుకుంటున్నాను. నిహారికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, తర్వాత ఒక ప్రాబ్లం లేదు కదా. నిహారి పెళ్ళి ఈసారి జరిగిన పెళ్ళి ప్రేమ పెళ్ళి అవుతుంది. ప్రేమ పెళ్ళి అయితే అప్పుడు నాగబాబు ఏం చేస్తాడు? ఆ కండిషన్స్ అన్నీ పెడతాడు, వాళ్ళతో మనసంతా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఏమో మీ ఇద్దరు కలిసి 100 ఏళ్ళు కాపురం చేయవలసినటువంటి ఆ ఊపిక ఆ సహనం మీకుందా అని ఇద్దరిని అడుగుతాడు. ఇద్దరు ఉంటే మరి మీ తాలూకులా అంటే గొడవలకు కానీ మీ తాలూకు అభిప్రాయ భేదాలకు కానీ మేము బాధ్యుడు కాదు. ఒకసారి మళ్ళీ ఆయన చేయి పట్టుకున్నట్లు జీవితాంతం వదిలిపెట్టకూడదు, ఆయన కూడా నీ చేయి పట్టుకుంటే ఆయన వదిలిపెట్టకూడదు అని ఇలా 190 కండిషన్స్ పెట్టి నిహారికి పెళ్లి చేస్తారు. లేకపోతే వాళ్ళిద్దరు పెళ్ళి వాళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది ఉంటుంది అన్నమాట. అక్కడ మగవాళ్ళ వల్ల తనకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా, ఆడవాళ్ళ వల్ల అయితే ప్రాబ్లం వచ్చింది, కానీ మగవాళ్ళ వల్ల ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అది అంటే సార్ ఇప్పుడు నిహారిక పెళ్లి తర్వాతనే వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతుందంటారా? అంతే, అంటే సహజంగా అలా చేస్తారు కుటుంబాల్లో, అలా చేస్తారు. కానీ నిహారిక పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది అనుకుంటాను, ఇప్పుడే విడాకులు తీసుకున్నారు. సో అది నుంచి బయటకు వచ్చే తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కావాలంటే టైం పట్టేటట్టు లేదు. అలా కాదు, అంటే ఇప్పుడే పెళ్లి అంటే ఇక మళ్ళీ పెద్ద అంతకుముందులాగా రాజస్థాన్లో 50 కోట్లు పెట్టి పెళ్లి జరుగుతుందని మీరు ఊహించొద్దు. ఈసారి పెళ్లి చాలా సింపుల్గా జరుగుతుంది. నిహారిక ఏ గుళ్ళోనూ ఎక్కడ మామూలుగా ఒక పెళ్లి జరుగుతుంది తప్ప ఇంత మళ్ళీ 50 కోట్లు 60 కోట్లు ఆ కోట్లు ఉండవు. తన మనసుకు నచ్చిన వాడు జీవితాంతం కాపురం చేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగిన వాడిని పెళ్లి చేసుకుంటుంది అంతే. ఓకే సార్, పెళ్ళయ్యాక ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేస్తారా? డెఫినెట్గా చేస్తారండి, ఎవరైనా ఇస్తే కదా. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ కావాల్సినప్పుడు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? రెమ్యునరేషన్లు. ఇప్పుడు అదృష్టవశాత్తు రెమ్యునరేషన్లు వేలల్లో లక్షలు లేవు కదా, కోట్లలో ఉన్నాయి. ఈ సినిమా సూపర్ హీరో నిన్నటి వరకు స్త్రీలేలా 30 లక్షలు 35 లక్షలు తీసుకునేది, ఇప్పుడు 2 కోట్లు తీసుకుంటుంది కదా, తర్వాత 4 కోట్లు తీసుకుంటుంది. అలా 5 సినిమాలు వేస్తే 20 కోట్లు కదా, లైఫ్ సెటిల్ అయిపోయింది. అందువల్ల ఆర్థిక స్వేచ్ఛ కావాలి కనుక లావణ్య త్రిపాఠి డెఫినెట్గా సినిమాల్లో చేస్తుంది. అది థ్యాంక్ యూ అమ్మా. సో వ్యూయర్స్, ఇది మరి వరుణ్ తేజ్ గారి అండ్ లావణ్య త్రిపాఠి గారి పెళ్లి వాయిదా పడడం వెనుకున్న కారణాన్ని ఇమ్మంది రామారావు గారు వారి మాటలో తెలియజేశారు. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.